నా అబ్జర్వేషన్ చెప్తాను శ్రవణ్ గారు, అంగల్లు చౌరస్తా దగ్గర జరిగిన గొడవ, అక్కడ వైసీపీ మాబ్ జనరేట్ అయి ఉన్నప్పుడు వాళ్ళని ఆపి ఉండాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులదే, పోలీస్ ఫెయిల్యూరే అది. ఓ పక్క అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతున్న టైంలో, అటు నుంచి చంద్రబాబు నాయుడు గారు పాస్ అవుతారు అనుకున్న ఇన్ఫర్మేషన్ ఉన్న టైంలో, అక్కడ వైసీపీ కార్యకర్తలు అక్కడ గ్యాదర్ అయ్యి 2-3 గంటల పాటు అక్కడే ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని పోలీస్ ఆపలేదనేది నో డౌట్. అక్కడ డెఫినెట్ గా వైసీపీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకున్నారు, నల్ల జెండాలు పట్టుకున్నారు, వాళ్ళు అక్కడ ఆగారు, వాళ్ళ పక్కన పోలీసులే ఉన్నారు అని చెప్పి రాసిన ఈరోజు పేపర్లో. సరే, అంగళ్ళు చౌరస్తాలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది, రాళ్లదాడి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా రాళ్ళేసుకున్నారు. అక్కడ ఘర్షణ జరిగిన తర్వాత ఆ ఫర్దర్ గా జరిగిన ఘర్షణ, ఇక్కడ ఘర్షణలో పోలీస్ ఫెయిల్యూర్ నో డౌట్, ఎవరు పోలీస్ ఎస్పీ ఏ చెప్పినా డిఐజీ ఏం చెప్పినా క్లియర్ గా కనపడుతోంది. అక్కడ ఆ టెన్షన్ క్రియేట్ అవ్వడానికి పోలీసులు కారణం అనేది, పోలీసులు దాన్ని నివారించడానికి అవకాశం ఉంది నివారించలేదు అని. ఆ తర్వాత పొంగనూరు చౌరస్తా దగ్గర జరిగిన బైపాస్ దగ్గర జరిగిన దాడిలో అక్కడ అది టీడీపీ వర్సెస్ పోలీసుగా మారిపోయింది. బహుశా ఇక్కడున్న ఈ టెన్షన్ అక్కడ క్యారీ అయిందా, ఇక్కడున్న ఈ ఎమోషన్ అంతా వాళ్ళు అక్కడ తీసుకెళ్లారో, పోలీసులపైన ఆ స్థాయిలో దాడులు చేయడానికి వాహనాలు ధ్వంసం చేయడానికి కారణమైంది అనేది నా అభిప్రాయం. నరసింహరావు గారు ఒక్కసారి 10,000 మంది 20,000 మంది మాప్ గ్యాదర్ అయిన తర్వాత మీరు ఎవరు కంట్రోల్ చేసేదానికి ఎవరి చేతిలో ఉండదు. పొలిటికల్ పార్టీ నడిపేవాడికి తెలుస్తుంది ఆ బాధ, ఊరికే కూర్చొని స్పీచ్లు చెప్పే వాళ్ళకి తెలియదు. అక్కడ కూర్చొని 10,000 మంది 20,000 మంది పోలీసులు దాడి చేస్తున్నారు, లేకపోతే మన మీద వైసీపీ కార్యకర్తలు ఉసుగొలుపుతున్నారు, వైసీపీ కార్యకర్తలు మనల్ని దాడి చేస్తూ మనల్ని చేస్తున్నారు అన్న తర్వాత దాంట్లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ రోజు ఆ కంట్రోల్ చేయగలిగిన సందర్భంలో అధ్యక్షుడి మాట ఎంతవరకు వినగలిగే వాళ్ళు ఉంటారు, ఎంతవరకు వినని వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ప్రవోక్ జరిగే అంశాలని మనం కంట్రోల్ చేయగలుగుతాం వేల మంది కార్యకర్తల్ని, వాళ్ళు ఖచ్చితంగా ఇట్ ది సేమ్ టైం ది పోలీస్ ఆల్సో రిసిప్రోకేషన్ వేలో దే ఆర్ ఆల్సో పెల్టెడ్ స్టోన్స్. పోలీసులు కూడా దానిలో స్టోన్స్ విసిరేశారు, ఇటు పక్క కార్యకర్తలు విసిరేశారు. అక్కడ ఒక హింసాత్మకమైన సంఘటన జరగడానికి పోలీసుల వైఫల్యమే కారణం. మీరు వైసీపీ కార్యకర్తలు ఎలో చేయటం ఎలా, వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు దించటం ఎలా, వైసీపీ కార్యకర్తలతో గొడవ జరగటం ఎలా, అక్కడ అసలు ఒక ప్రొవోకింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం ఎలా, అసలు రెండు పార్టీలని తెలిసి తెలిసి ఎస్పీ అక్కడికి ఎలా ఎలో చేశారు? ఆయన ఆయన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ కదా, యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ కి తెలియదా రెండు పొలిటికల్ పార్టీలని, అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ జగత్ చంద్రబాబు నాయుడు గారు దే ఆర్ రైవల్ పార్టీస్ ఫ్రమ్ ది లాస్ట్ 40 ఇయర్స్. దే ఆర్ రైవల్ పార్టీస్. వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ని ద్వేషించే వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న కమాండ్ ఆ చిత్తూరు జిల్లాలో, ఆయనకున్నటువంటి వర్గం, ఈస్ నాట్ ఎ లా ఒబేడింగ్ సిటిజన్. హీ ఆల్వేస్ స్పీక్స్ నాన్ సెన్స్, హీ ఆల్వేస్ డూస్ నాన్ సెన్స్ థింగ్స్. సో ఇలాంటి సందర్భంలో కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు వదిలేసి మీరు ఏమంటే 1 గంట 2 గంటలు కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. అధికారంలో మీరున్నారు, మీరు ఫ్లెక్సీలు చేయించడం ఏంటి, మీరు కాన్వాయిలకు ఎదురు రావటం ఏంటి, మీరు కార్యకర్తలకు ఎదురు రావటం ఏంటి, మీరు ఘర్షణ వాతావరణం సృష్టించడం. అక్కడ ఘర్షణని ఆపే ప్రయత్నం ఎవరైనా చేశారా? ఈవెన్ పోలీస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. నరసింహరావు గారు ఒక కంట్రోల్ దాటిన తర్వాత ఒక స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత ఎవరి చేతుల్లో ఏది